మీరు చాలా సభల్లో భావోద్వేగానికి గురవుతుంటారు, ఆవేశానికి గురవుతుంటారు, ఆగ్రహానికి గురవుతుంటారు. సో విరవాసంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఈ పార్టీ నేను చచ్చిపోయే వరకు ఉంటుందన్నారు. అలాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు వాడాల్సి వస్తుంది? ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, నేను నాకు ఎవరు కూడా చావును కోరుకోరు. ఫస్ట్ ఎనీ బతికున్న ఏ మనిషి అయినా ఎవడు తన చావును ఎవడు కోరుకోరు. అందరూ అమరజీవుల్లో ఉండాలనుకుంటారు. ఇమ్మోర్టాలిటీ ప్రాక్టీస్ వాడికి జీవించాలని ఉంటుంది. ఎవరు చచ్చిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ ఒకసారి పదే పదే విసుగొస్తుంటుంది నాకు. ఎంతకాలం నిలబెడతారు, ఎంత నేను చచ్చేవారు నిలబెడతాను చాలా. అది చెప్పడానికి ఇంకా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ వాడతారు. అది ఎవరికి? ప్రత్యర్థులు కాదు, నన్ను నిత్యం శంకించేవాడు. నా పక్కనే ఉండి టికెట్లు తీసుకొని బీఫార్మ్స్ తీసుకొని భయపడే వాళ్ళకి విసుగొచ్చి చెప్పిన సమాధానం. నన్ను అర్థం చేసుకుంది, తెగించకపోతే రాజకీయాలకు ఎందుకు వస్తే? నేను నన్ను అభిమానించే జనానికి, జన సైనికులకు చెప్పక్కర్లేదు, ఆడపడుచుకులు చెప్పక్కర్లేదు. ఆ విసుగు ఎందుకు చెప్పానంటే, కాఫీలు తాగి టిఫిన్లు తిని రూపాయి ఇవ్వకుండా బీఫార్మ్స్ తీసుకొని ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తూ ఒకళ్ళిద్దరు వెలబుచ్చిన అభిప్రాయాన్ని, సందేహాన్ని విసుగొచ్చి చెప్పాను వాళ్ళకి. చెప్పాను అలాంటి సమూహానికి బీఫామ్ ఇచ్చినందుకు ఏం బాధ కాలేదా? పొలిటికల్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. ఇట్ ఈస్ అ మినీ యూనివర్స్. మంచి చెడు అన్నీ ఉంటాయి సమాజంలో. నా పక్కన ఉండే వాళ్ళందరూ మహానుభావులు ఉండకపోవచ్చు, నా పక్కన ఉండే వాళ్ళందరూ ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు. బట్ సమాజం, బయట సమాజం ఏముందో అదే నా దగ్గర కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దానిని ఒక నాయకుడిగా నేను అందరినీ, కొంతమందిని తగ్గించాల్సి వస్తుంది, కొంతమందిని కరెక్ట్ చేయాల్సి వస్తుంది, కొంతమందిని పెంచాల్సి వస్తుంది పరిస్థితులను బట్టి. అందుకనే కానీ వీళ్ళు రైట్ కాదు అని నేనేం నమ్ముతానంటే, మనిషిని నిర్మూలించడం కంటే కూడా సంస్కరించడం చాలా అవసరం. ఆ సంస్కరించే భాగంలో ఆ మాట మాట్లాడాలి. వందల కోట్లు వచ్చాయి మీ వృత్తిని వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రయోగాలు చేస్తున్నారు. సో ప్రయోగాలు చేస్తూ చుట్టూ ఉండే వాళ్ళకి బీఫామ్స్ ఇస్తే, ఆ బీఫామ్స్ ఇచ్చేవాళ్ళే అలా అంటే ఈ పార్టీ ఉండదా ఉంటుందా అని వాళ్ళు అలా అంటే మీకు ఏమనిపిస్తూ ఉంటారు? ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చారు? ఎందుకు ఈ కుళ్ళు రాజకీయాల్లో కాలు పెట్టామని అనిపించదా? లేదు, నాకు అసలు అనిపించదు. నేను, నాకు నచ్చుద్దు ఆ మాట అనుకో, నాలుగు కసి పెంచుతుంది. ఇంకా నేను ముండితనం పెరిగిపోను. ఇంకా నాకు ఎక్కువ భావ తీవ్రత ఎక్కువైపోతుంది. ఇంకా ప్రూవ్ చేయాలని ఉండదు. ఎందుకంటే నిత్య సంకితులు పరమ దరిద్రులు ఉండవు. ఒక స్వామి అసలు నిత్య సంకితులను ఏం చేస్తాం మనం వదిలేయాలని, వాళ్ళ కర్మకాలు వెళ్ళిపోతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.